తూగోజీ పాగోజీ అన్ని గోజీల్లోనూ పెద్ద ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అండి ఇది. ఈ గుడి క్రీస్తుపూర్వం 1991 లో గజనీ మహమ్మద్ కట్టించాడు. గజనీ మహమ్మదా? అయ్య బాబాయ్, కొంత సారీలు చుట్టాలేం కాదు కదా. ఏమండి 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 సారీ, గజనీ మహమ్మద్ అంటే మీరు తెలుగులో శ్రీకృష్ణ దేవరాయలు అంటారు కదా, హైదరాబాద్ నా బాబు. ఆయనే ఈ శివాలయాన్ని కట్టించిన క్యారెక్టర్, కాంట్రాక్టర్. ఐ సీ, మీకు హిస్టరీ బాగా టచ్ ఉందనుకుంటా. యా ఏంట్రా త్రాస్తుడా, ఇదిగో అమ్మాయి, వీడికి పోరంబోకులతో తప్ప ఇంకెవరితోనూ టచ్ లేదమ్మా. ఏమిరా ఇందాక నుంచి చూస్తున్నాను, రామాలయాన్ని పట్టుకుని శివాలయం అంటున్నావు. ఎప్పుడన్నా గుడికొచ్చి చేస్తేగా ఏ గుళ్ళో ఏ దేవుడు ఉన్నాడో తెలియడానికి అప్రాచ్యుడా. ఏమండి, శివుడైతే ఏంటి, రాముడైతే ఏంటి, సబ్కా మాలిక్ ఏ గాడ్ ఇస్ వన్, అంతా రామమయం, శ్రీరామ్ దాస్, నాగార్జున గారు చెప్పారు కదా, మళ్ళీ ఏంటి ఏడ్చావు. ఇదిగో అమ్మాయి, వీడి మాటలు వింటుంటే భారతం రాసింది పరుచిరి ప్రదర్శని, రామాయణం రాసింది ఎంఎఫ్ హుస్సేన్ అని కూడా నేను నమ్మించగలను. నమ్మించేది ఏంటండి, రాసింది వాళ్ళే కదా. రామా, ఇది విన్నా కూడా నన్ను తీసుకెళ్లేదేంటయ్యా నువ్వు. అమ్మాయి జాగ్రత్త, వీడు ఆర్డిఎక్స్ బాంబు లాంటి వాడు. ఏమండి ఏంటి అమ్మాయిలు ఉన్నారని తెగరెచ్చిపోతున్నారు. విష్ణు రూపాయి శివయే, శివ రూపాయి విష్ణువే అన్నారు పెద్దలు. అంటే ఏంటో తెలుసా మీకు? మీకు తెలుగు తప్ప ఇలాంటి ఇంగ్లీష్ పద్యాలు ఏం తెలుసులేండి? మీకు తెలిస్తే మీరు చెప్పొచ్చుగా. విష్ణు రూపాయి శివయే, శివ రూపాయి విష్ణువే అంటే విష్ణువు శివుడికి ఒక రూపాయి ఇచ్చాడు, అదే రూపాయి శివుడు తిరిగి విష్ణువుకి ఇచ్చేశాడు. లావాదేవీలు బిట్వీన్ విష్ణువు అండ్ శివుడు. పంతులు గారు, పంతులు గారు, వాట్ హ్యాపెన్? రాత్రి తాగిన మందు ఇప్పుడు ఎక్కినట్టుంది పంతులు గారికి. నేను మందు కొట్టడం ఏమిట్రా పాప? అదేనండి, మందు అంటే దగ్గు మందు, అది ఎక్కువగా తాగినా ఇలాగే వస్తుంది మొత్తం. ఏమండి, 4 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడుకుందాం అంటే గుళ్ళో కూడా కుదరట్లేదు. రండి రండి. డబ్బులు అడుగుతూ ఇవ్వనన్నావంట. నేనంటే ఈ చుట్టుపక్కల 14 గ్రామాలకు ఉత్సా మధు, ఠాగూర్ మధు. బ్రతుకుండగానే బాడీలో పార్ట్లని పీకేస్తా. తీరా ఏం చూస్తున్నవే? దున్నపోత నిన్నారా, పిలుస్తుంటే అడు తిరుగుతావేంట్రా బండోడా? అడ్డంగా ఒళ్ళు పెంచావు, అసలు నీకు సిగ్గు సరే ఉందా? బుద్ధి లేని గాడిద. పిలిచేది నిన్నారా? నీ బతుకు జడ, ఇన్ని తిట్లా నీకు ఫుడ్, నీ తలకి రంగు, దాని నీ బతుకి కావాలరా? నీకెన్ని తిట్లా నిన్నేరా నువ్వే దుర్పత్నం. భూమికి జానంత కష్టాలు కాదురా. నేను అసలు కాదు, నా సంగతి తెలీదు. ఏం టెంక మీద బొచ్చు రారా, నీ అబ్బా చూసుకుందాం. జాతకంలో మటర్ చేస్తాను రాసిందిరా, అది శిశు వచ్చి అన్నమాట. నేను అయిపోయిన రై, నీ అంత తెలుస్తా. ఆగ్రహనే సార్లే, ఆగ్రహరాయ్. మా అమ్మ సరిగ్గా ఏదో పెళ్లి ఉంటే ఆగ్రహరాయ్. అయిపోయినారా? అయిపోయాను, తప్పేస్తా నిన్ను. ప్లీజ్ రా, ఎలక బోర్లో దూరినాడు, సరిగ్గా దొరికిన నువ్వు. అయిపోయినవరా రే, అయిపోయినావు నా కొండిగా రే. గారు చెప్పాగా కిడ్నీ వ్యక్తి తీసుకొస్తానని, హాట్ గా 50 ఇచ్చేయండి. వెరీ గుడ్ నర్స్, ఆపరేషన్ ఓకే. డాక్టర్ డాక్టర్ గారు కిడ్నీ అంటున్నారా ఏంటండి? నీ కిడ్నీ వేళ కా కుర్రాడు మాకు అమ్మేశాడు. అమ్మా అడుగుతున్నాను కదరా అమ్మా. మరే నువ్వు ఇక్కడ ఉన్నాడా? అమ్మా అమ్మ 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 కిడ్నీ జరిపోయేలా. నేను ముందు సైలెంట్ గా ఉండమని ఎప్పుడు చెప్పబ్బో, ఎప్పుడు చెప్పి వెరీ పప్పు. ఎన్నోసారి ఇలాగే రెచ్చగొట్టి నన్ను వ్యాన్ ఎక్కించాడు. దిగి చూస్తే నా కిడ్నీ ఒక్కట్లేదు, ఆ రెండో కిడ్నీ కూడా స్కెచ్ చేశాడు. నన్ను చాలా టెంప్ట్ చేశాడు రా, కానీ నేను టెంప్ట్ కాలే, నువ్వు టెంప్ట్ అయ్యావు, ఆడికి దొరికిపోయావు. అయిపోయేదల్లా నా బతుకు బంటు మిల్లి శ్మశానం అయిపోయేదల్లా. బాధపడకు బ్రదరు, ఒక్క కిడ్నీ పోతే రెండో కిడ్నీ తోటి లైఫ్ లీడ్ చేయొచ్చు. ఏంట్రా లీడ్ చేసేది? అరే పాడైపోయిందని డాక్టర్లు మన కిడ్నీ తీశారు, రెండోది పొట్టోడు కొట్టేశాడు రా, వితౌట్ కిడ్నీ లైఫ్ రా. నువ్వు నవ్వుగా చాలే. హలో, ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసావా? చూడలేదు. చూడలేదా? ఇలాంటి జాతరలు ఇంకెక్కడా జరగవండి, ఓన్లీ మా ఊర్లోనే జరుగుతాయి. ఈ ఊళ్ళో పాలకోవాలు కూడా చాలా ఫేమస్ అండి, ఎవడు కనిపెట్టాడో తెలియదు కానీ భలే ఉంటాయండి. ఈ అమ్మాయి ఎక్కడైనా కనపడిందా? కనపడలేదండి. అన్న జైట్ వీల్ ఎక్కుదామన్నా, జాతరలో ఎంజాయ్ చేయడానికి కాదురా మనం వచ్చింది. అది కాదన్నా, పైనుంచి చూస్తే కింద అమ్మాయి ఎక్కడ ఉన్నా తెలిసిపోద్దన్నా. ఏమని చేద్దా అడుగుతున్నా? పదన్నా, ఏంటన్నా భయపడతావు? పదా మా తినండి రా, భయం రా. చైత్ర కిందకు వచ్చేసాంలే, దిగు జాగ్రత్త. ఇంకా కళ్ళు తిరుగుతున్నాయా? ఎక్కనా మజా ఉంటుంది. ఉండండి రా, ఎక్కుతున్నాగా కన్నా. కూర్చో, ఇక్కడే ఉండు, నేను మంచిలు తీసుకొస్తాను. బాబు ఇక్కడ అమ్మాయి ఉండాలి, చూడలేదండి. చైత్ర ఎవరు మీరు? ఏంటి లైట్ వేసుకోకుండా కూర్చున్నావు? అసలు జాతర నుంచి చెప్పకుండా ఎందుకు వచ్చావు? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? వాళ్ళెవరు? వాళ్ళ బండి రిపేర్ అంట, అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారులే పడుకోమని చెప్పాను. తెలియని వాళ్ళకి షెల్టర్ ఎందుకు ఇచ్చావు? వాళ్ళే నేను ఎత్తుపోర్లే, పడుకో. కార్తీక్ సరే, నీకంత భయంగా ఉంటే నేను బయట పడుకుంటాను, నువ్వు వెళ్ళి లోపల పడుకో, సరేనా? కార్తీక్!